తీసుకెళ్లి చూపించండి అంటాడు రావణాసురుడు. యుద్ధరంగంలో శక్తి బాణంతో అంతకుముందు నాగపాశాలతోటి వాడిని కట్టి పారవేసినప్పుడు తీసుకొచ్చి పాపం పుష్పకలను సీతను చూపిస్తారు. ఇద్దరు పడిపోయి ఉన్నారు. అయ్యో ఇంకా నేను బతుకున్నానే అని పాపం ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు త్రిజట అని ఒక ఆవిడ పక్కన ఉంటుంది. ఆవిడ చెప్తుంది సీతమ్మతోటి, ఏ సీత నేను పిచ్చిదానివా, ఎడవకు, వాళ్ళ ముఖంలో కళ చూసావా, ఎంత స్పష్టంగా ఉందో, అంత చక్కగా ఉందో. చనిపోయిన వాడికి ముఖం అట్లా ఉండదు, చనిపోయిన వాడి ముఖం అంతా పాలిపోతుంది, నోట్లోంచి నొరగలు వస్తుంటాయి. వాళ్ళకేం హాయిగా ఉన్నారు, కాసేపు ఆ బాణపు ప్రభావానికి కొంచెం అలా అణిగి ఉన్నారంతే తప్ప మళ్ళీ మరేం లేస్తారులే, బెంగపడకు. కాదు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అంటుంది సీత. అంటే వాళ్ళు కనుక ఏమైనా ఇబ్బంది ఎదురైతే నీకు మైల వచ్చి ఉండేది కదా, నీకు ఆశవచ్యం వచ్చి ఉండేది కదా. ఆశవచ్యం వచ్చిన వ్యక్తిని ఈ పుష్పక విమానం తనలో కూర్చోనివ్వదు. ఆ విమానం యొక్క లక్షణమే దోషం ఉండేవాడు అందులోకి వస్తే అది బయటికి తోసి పారేస్తుంది అండి, దానికి ఉండేటటువంటి ప్రభావం అంత గొప్పది అని చెప్తుంటారన్నమాట. అట్లాగ పరమపదం లక్షణమే, ఆ పరమపదానికి వెళ్ళే మార్గపు యొక్క లక్షణమే కర్మ యొక్క వాసన ఏమాత్రం ఉన్నా, దోషములు ఏమాత్రం ఉన్నా అసలు ఆ మార్గంలోకి అడుగు పెట్టనివ్వదండి, రిజెక్ట్ చేసేస్తుంది అన్నమాట, అందం తోసి పారేస్తుంది. ఒక ముక్త జీవుడు పరమపదంలోకి అడుగుపెట్టి అక్కడ ఉండే వాళ్ళ సత్కారం అందుకుని భగవంతుడు ఉండేటటువంటి భవనం ఒకటి ఉంటుందండి అందులో. ఆ భగవద్ భవనంలోకి వీడు అడుగు పెడుతూ అక్కడ ఒక పెద్ద వెయ్యి కాళ్ళ మంటపం ఉంటుంది. ఈ వెయ్యి కాళ్ళ మంటపాలు ఎక్కడ పడితే అక్కడల్లా ఉంటాయండి. పాపం మన వాళ్ళు ఉన్నో తీసేసుకోవాలని అనుకుంటారు వీళ్ళు ప్రబుద్ధులు, కానీ వెయ్యి కాళ్ళ మంటపాలు అశోకవనంలోకి వెళ్ళినటువంటి హనుమంతుడికి అక్కడ వెయ్యి కాళ్ళ మంటపం కనిపించింది. సీతమ్మ అందులోనే ఉండే మంటపంలో ఉందండి అక్కడ. మరి రామచంద్రుడి యొక్క భవనంలో ఉంది వెయ్యి కాళ్ళ మంటపం. ఎక్కడికి వెళ్ళిన మీరు, కైలాసానికి వెళ్ళండి, అక్కడ ఉంటుంది వెయ్యి కాళ్ళ, ఎక్కడైనా ఉంటుంది వెయ్యి కాళ్ళ మంటలు, నేను చోటు ఉంటూ ఉండదు. అక్కడ ఒక సహస్ర తూణీర మండపం ఉంటుంది. ఆ మండపంలో ఒక పెద్ద వేదిక, దాని మీద స్వామి ఆసీనుడై ఉంటాడు. ఆ ఆసనానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమంలో స్వామి ఉంటాడు. జీవుడు ముక్తుడుగా అక్కడికి చేరిన తర్వాత ఆ భవనంలో ఒక అడుగు పెడుతూనే ఆ మధ్యలో ఉండే మంటపం మీద స్వామిని చూస్తాడు. చూసి ఇక్కడి నుంచే ఒక్కసారిలాగా సాష్టాంగం ప్రణామం చేస్తాడట. ప్రణమ్య ప్రణమ్య పునఃపున ఉత్థాయ ఉత్థాయ ప్రణమ్య, మళ్ళీ లేస్తాడు. ఆ ప్రేమ లోపల భారం చాలా అధికమైతే మళ్ళీ నమస్కారం పెడతాడు, మళ్ళీ లేస్తాడు, నమస్కారం, ఎంత కాలానికి చూస్తున్నాను స్వామిని అని ఆనందంతో. జీవుడు ముక్తుడు, దోషం లేనివాడు, మండపంలోకి అడుగు పెట్టాడు, స్వామి దగ్గరికి వస్తున్నాడు. స్వామి దగ్గరికి వస్తున్నాడు అనగానే ఈ ఆదిశేషుడు ఒక్కసారి ఎలర్ట్ అయిపోతాడండి. వెంటనే ఒకసారి కళ్ళు ఇంతంత చేస్తాడు, పడగలు విప్పుతాడు, నోట్లోంచి ఒకసారి బుసలు కొట్టడం ప్రారంభిస్తాడు. బుస్ బుస్ మనం బుసలు కొట్టేస్తుంటాటండి. కొమ్మ మునిగిపోయింది, ఇంకేమో వచ్చేస్తున్నాడు ఎవడో, వచ్చేస్తున్నాడు ఎవడో అన్నట్టుగా అయిపోతాటండి. స్వామి చేతిలో ఉండేటటువంటి చక్రం ఒకసారి చర్ 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 తిరగడం ప్రారంభిస్తుంటాడు. చేతిలో ఉండే శంఖం ఒకసారి భయం 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 అంటూ ప్రారంభిస్తుంది. ఎక్కడ స్వామికి ఏ ఉపద్రవం కలుగుతుంది, ఎవడో వస్తున్నాడు ఎవడో వస్తున్నాడు. ఏమిటండి అసలు ఆ లోకంలోకి అలాంటి వాళ్ళు అడుగు పెట్టనే పెట్టరు కదండి, పెట్టరు నిజమే, తెలుసిన వాళ్ళకి ఆ విషయం. కానీ స్వామి మీద ఉండే ప్రేమ వాళ్ళని అట్లా అయ్యేట్టు చేస్తుంది. అక్కడ దోషం ఉన్న వాళ్ళు వచ్చే చోటు కాదు అది, కానీ తాము తమ దగ్గర ఉండేటటువంటి స్వామి మీద ఉండేటటువంటి ప్రేమ యొక్క గొప్పతనం మిగతా ఉండే వాళ్ళందరినీ కూడా అనుమానపడేట్టు చేస్తుంది. దాని ఏమంటారు, దాన్ని కూడని చోట భయం, అస్థానే భయ శంక అని అంటారన్నమాట.